విద్యార్థుల శుభోదయం. మనం లాస్ట్ వీడియోలోని అభినందన పాఠాన్ని మొదలు పెట్టుకున్నాం. ఆ పాఠంలోని మొదటి భాగాన్ని మీకు వివరించాం. మొదటి భాగంలో ఎవరి గురించి తెలియజేసుకున్నాం అభినందనలు, ఎవరి కష్టం గురించి మనం తెలియజేసుకున్నాం, రైతుల కష్టం గురించి తెలియజేసుకున్నాం, వారు పడుతున్న శ్రమల గురించి తెలుసుకున్నాం, వారికి మనము అభినందనలు తెలుపుకున్నాం. ఈ పాఠంలో ఈ పార్ట్ టూలోని రెండవ భాగాన్ని చెప్పుకుందాం. మీరు అందరూ ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి ఓపెన్ చేసి పేజీ నెంబరు 4లో చూడండి, 5లో చూడండి. నేను బోర్డు మీద కూడా రాశాను, ముందు చూడండి, నాతో పాటు చదివి తెలుసుకోండి. చదవండి. కంటికి కనురెప్పలాగా చేని చుట్టూ కంచెలా జన్మభూమి కవచమైన తన వీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. ఇక్కడ చూడండి, కంటికి కనురెప్పలాగా, మన కను ఉంది కదా, ఆ కనుకి ఏంటంది, కనురెప్ప ఉంది. ఏదైనా ధూళైనా దుమ్మైనా ఏదైనా మన కంటికి కంటిలో పడితే మన వెంటనే కన్ను ఏమవుతుంది, ఉండే అప్రమత్తమై కన్ను రెప్పేలా మూసుకుంటాం. అలాగే మన దేశాన్ని ఎలా కాపాడుతున్నారట, దేశాన్ని కన్నుని కనురెప్పలాగా జవానులు కాపాడుతున్నారు. కనురెప్పలాగా చేని చుట్టూ కంచెలాగా. ఇప్పుడు మనకి పొలాలు చూడండి, పంటలు పండిస్తారు, ఆ పంటల్లోని ఆవు దూడలు అవి వచ్చి నాశనం చేయకుండా ఒక కంచెనన్నది ఏర్పాటు చేస్తారు. అటువంటి కంచెలు ముళ్ళ పంపల్ని ఏర్పాటు చేస్తారు. ఆ ముళ్ళ పంపల్లాగే ఈ కంచెలాగా, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమైనా చేను చుట్టూ కంచెలు, అక్కడ చేను అంటే ఏంటి, మన దేశం, మన దేశాన్ని కంచెలాగా జవాన్లు కాపాడుతున్నారు. నెక్స్ట్ జన్మభూమి కవచమైన, ఇక్కడ ఇంకొక మన లక్ష్మీనారాయణాచార్య గారు ఇంకొక పదాన్ని ఉపయోగించారు, జన్మభూమి కవచమైన. మనం పుట్టిన దేశం ఏంటి, జన్మమే కదా భారతదేశం. ఆ దేశానికి కవచమైన, కవచం అంటే అంటే మనం ధరించినట్టు, మనం ధరించిన అంటే ఈ ఒంతుపై ధరించిన రక్షణ కవచం అంటే బట్టలు. జన్మభూమి కవచమైన అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు కవచం అంటే ఒంటి మీద ధరించినట్టు బట్టలు, బట్టలాంటిది. అంటే మన బాహుబలి సినిమాలో చూడండి, బాహుబలి వేసుకుంటాడు కదా తన కవచం, రక్షణ కవచం, అటువంటి కవచం లాగా జన్మభూమి అంటే మన భారతదేశానికి జవాన్లు ఒక రక్షణమైన రక్షణ ఇచ్చినట్టు కవచం లాగా ఉన్నారు. ఘనవీరులు జవాన్లు. ఇక్కడ ఘనం అంటే ఏంటి, గొప్ప, ఎక్కువ. వీరులు అంటే హీరో, వీరుల జవాన్లకు అని అర్థం. వందనాలు వందనాలు అభినందన చందనాలువే. రెండో చూడు, ప్రలోభాల మాయలోన పడబోవని నిర్మలులకు నిమిషమే ఇదుమరువని నీతి కర్మశీలులకు. ఇక్కడ చూడండి, వందనాలు వందనాలు అభినందన చందనాలుగా. ఇక్కడ లక్ష్మీనారాయణ గారు చాలా ఈ మాత్రమే ఏం చేశారు, ప్రలోభాల మాయలోన. ప్రలోభం అంటే ఏంటి అర్థము, దురాస. దురాస అంటే ఎవరైనా మనకి అవిస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, మీ యొక్క రక్షణ విభాగం గురించి ఏమైనా చెప్పండి అని కొంతమంది మొదలుపెడతారు. అటువంటి ప్రలోభాల నుంచి మాయలోన, అటువంటి మాయ అనే దాంట్లోనే పడద్దు, అలాంటి మాయలో పడకుండా పడిపోవని నిర్మలులకు, పడి పోవని నిర్మలులకు అన్నాడు. అంటే ఏంటి, దురాస ఆడు ఆశ పెట్టడం లాంటి వాటి నుంచి, ప్రలోభాల మాయలనేది దురాస ఆశ పెట్టడం అలాంటి మాయలో పడకుండా మంచి మన మంచి నిర్మలులకు అంటే మంచి మనసు కలవారై నిమిషం ఎదుగని, నిమిషం కూడా మర్చిపోకుండా, ఇది మరవకుండా, వాడి యొక్క పనిని మరవకుండా, నీతితో నీతి కర్మశీలులకు అంటే నీతితో ప్రవర్తించే వారులకు, వారికి వంద, వారు నీతితో ప్రవర్తించే వారు ఎవరు, జవాన్లు. వందనాలు వందనాలు అభినందన చెందనాలి. ఇక మూడో, అవిశ్రాంత సైన్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశ కీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలువే. ఇక్కడ ఏం చెప్పారు మన లక్ష్మీనారాయణాచార్య కవి గారు, అవిశ్రాంత సేద్యంలో విరామం అనే అన్నది లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను, మన యొక్క ఆకలి మంటలను ఆర్పి పనిచేసే రైతులకు వందనాలు వందనాలు అభినందన చందనాలువే. నెక్స్ట్, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను అంటే దేశభక్తిని అనే ఖడ్గం ధరించి, అంటే కత్తిని ధరించి అనే పేరు గల కట్టండి, శత్రు మూకలు దున్ని అంటే
చందనాలు వందనాలు అభినందన చందనాలు. ఈ మొత్తం పాఠం చూసుకుంటే మనకి ఈ గేయంలోని మొదటి దాంట్లో అక్క రైతు గురించి వివరించారు. రెండో దానిలో ఈ కంటి ఇక్కడి నుంచి నీతి కర్మ శీలులకు అన్నంత వరకు జ్ఞానాన్ని వివరించారు. ఈ నాలుగో లాస్ట్ దాంట్లో ఏం చేశారు, చివరి దాంట్లోని పైన రెండు నెలలు ఎవరిని ఇచ్చారు, రైతులకు ఇచ్చారు. కింద రెండు నెలలు జవాన్లకి గురించి చెప్పి వారికి వందనాలు తెలిపారు. ఈ విధంగా మీరు కూడా దేశభక్తిని పెంపొందించుకొని దేశాన్ని కీర్తిని కాపాడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చెప్పే పాఠం చూడండి. ఇక్కడ కరోనా వైరస్ సమయంలో మన గురించి కష్టపడిన డాక్టర్లకు మనం పూల వర్షం, మన ఆర్మీ ఏం చేసింది, పూల వర్షాన్ని కురిపించింది, అది మనం చప్పట్లతో అభినందించాం. ఇక్కడ చూడండి, దేశ సరిహద్దుల్లో కనిపిస్తున్న జవాన్ ఫోటో ఉంది. వాళ్ళంటే నిమిషం కూడా నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నారు. అలాగే ఆరుగాలం నిమిషం ఎరుగని విధి మరువకుండా రైతుల్ని మన పంటల గురించి పండిస్తున్నారు. ఎవరి గురించి, మన ఆకలిని తీర్చడం కోసం. ఈ విధంగా అభినందన పాఠం మీకు పూర్తయింది. ఇక్కడ అర్థాలు చూడండి. అర్థాలు, కంచే రక్షణగా ఏర్పరిచిన కంప, కవచం రక్షణ కొరకు ఒంటిపై ధరించినది, జవాను బంటు సైనికుడు, బావుట జెండా పతాకం, ప్రలోభం దురాశ. వీటిని ఒక్కొక్కటి మూడేసార్లు మీ హోంవర్క్ బుక్ లో రాయండి.